మీరు కొట్టుకుసండి ఇద్దరు కలిసి నా ఎదురుకొండ వచ్చి చేతులు కట్టుకుని ఉంచండి నేను అప్పుడు ఎవడో ఒకటికి అవకాశం ఇస్తాననే కాన్సెప్ట్ అయితే ఇతను చెయ్యట్లా. ఇదిగో జోగి రమేష్ ను వెళ్ళి అందులో దూరద్దు అతను వదిలే వసంతకి వసంతకి టికెట్ ఇస్తాను కన్ఫామ్. అరే అబ్బాయి నువ్వు మాత్రం పోటీకి దిగు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్, మోహిత్ నువ్వు వెళ్ళి పోటీకి ప్రిపేర్ చేసుకో, జనంలో తిరుగుతూ ఉండు, చెవిరెడ్డి నువ్వు వచ్చి పార్టీ యాక్టివిటీ చూసుకో. ఇది క్లియర్ గా చెప్పేస్తున్నాడు. అంతేగాని నిన్ను చూస్తాను, మీ అబ్బాయిని చూస్తాను, మీ తాతల మీ మన వాళ్ళకి కూడా టికెట్ ఇస్తాను, లేకపోతే మీ తాత ముత్తాతలు ఎవరిని ఉంటే బొట్టురా ఏం చెప్పట్లే ఇక్కడ. కాబట్టి మొహమాటం ఏం లేదు అతని దగ్గర. మొహమాట భయపడే క్యారెక్టర్ అయితే గనక రామోజీరావు విచారణ లేక బోర్డు కదా, అదొక తనదొక మొండితనం. అది మంచో చెడో కాలం డిసైడ్ చేస్తుంది. గెలవాలి మళ్ళీ అంటే ఎమ్మెల్యేని ఏదో రకంగా ఇంటికి పంపించాలి అనే కాన్సెప్ట్ నిన్న ఆయన మాటలో కనిపించింది. ఈ ఏడాది అంటే ఎలక్షన్స్ జరిగేదాకా ఏదో ఒక పేరుతో ఇంటికి పోతానే ఉండాలి. అతని ఫీలింగ్ ఏంటంటే ఎమ్మెల్యేలు ఖాళీగా వాళ్ళ ఇంట్లో కూర్చోకూడదు. అది అంటే ఎమ్మెల్యేలే కాదు, మొత్తం క్యాడర్ అంతా జనం చుట్టూ తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఒక సహజమైన ఫీలింగ్. ఈ చంద్రబాబు టైంలో ఎప్పుడు వచ్చి మన మొహం చూసినా ఎరగలేదు, మనం వెళ్ళి ఎమ్మెల్యే ఇళ్ళ దగ్గర తిరిగాము, నాయకులు లేకపోతే కార్పొరేటర్లు కౌన్సిలర్లు పార్టీ నాయకులు వెనకాల పడి తిరగాల్సి వచ్చేది, వాళ్ళు ఉండేవాళ్ళు లేకపోయేవాళ్ళు బతిళ్ళు ఆడుకోవాల్సి వచ్చేది. ఇదేంద్ర బాబు వీళ్ళే మన ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, రేపు పొద్దున పవర్లో మళ్ళీ వీళ్ళకి ఓటేస్తే బెటర్ కదా అనే ఫీలింగ్ రావాలన్న సైకలాజికల్ గేమ్ అది అతను నడుపుతున్నది. ఎమ్మెల్యే వచ్చిపోయాడు, తర్వాత వెనకాల మళ్ళీ పార్టీ వాళ్ళు వచ్చారు, మళ్ళీ రెండోసారి వచ్చిపోతున్నారు. వీళ్ళని కాకుండా వాళ్ళని ఎన్నుకుని ఏం చేయాలా, మనం వెళ్ళి వాళ్ళ చుట్టూ తిరగాల, వాళ్ళు మన చుట్టూ తిరగాల. జగన్ ఇప్పుడు ఈ తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఒక రకంగా ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డికి చంద్రబాబుకి ఎక్కడ కుదిరిందా అంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో అందరి నాయకులు కూడా వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు, ఎప్పుడో 6 నెలలకో 3 నెలలకో ఒకసారి వచ్చేవాళ్ళు ముఖ్యమంత్రులు. వాళ్ళు వచ్చినప్పుడు